సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో కూటమి విజయం సాధించడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయటం, వారికి శాఖలు కేటాయించడం జరిగిపోయాయి. ఇక ఎవరి నియోజకవర్గంపై వారు దృష్టి పెట్టారు. మంగళగిరిలో భారీ మెజార్టీతో విజయం సాధించిన మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల సమస్యల కృషికి కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చారు. ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో సామాన్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను క్షుణ్ణంగా విన్న లోకేష్ త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. రెండు ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేసి 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదలకుండా లోకేష్ పనిచేశారు. పట్టుదలతో ఆ నియోజకవర్గంలోనే తిరిగారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యల్లో పాలు పంచుకున్నారు. అమరావతిని అన్యాయం చేసిన సందర్భంలోనూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా నిలిచారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 91,413 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో భారీ మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేలు 3వ స్థానంలో ఉన్నారు. ఇక గెలిచిన వెంటనే లోకేష్ తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు లోకేష్ కు ఐటీ అండ్ కమ్యూనికేషన్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఆర్టీజీ శాఖలను చంద్రబాబు కేటాయించడంతో మంగళగిరిలో మరిన్ని కొత్త ఐటీ కంపెనీలు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళగిరిని తన కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తున్న లోకేష్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.